మంత్రులు తమ ఆఫీసులో కొలువు తీరుతున్న వేళ మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేల ఆఫీసులో ఫర్నిచర్కు కాళ్ళొచ్చి వాటద్దటవే నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాయి ఆ తర్వాత ఎవ్వరికీ కనపడకుండా మాయమైపోతున్నాయి ఇక మబ్బు మసకేసి కాస్త చీకటి పడగానే మాజీ మినిస్టర్ల కార్యాలయాల్లో కీలకమైన ఫైల్స్ కూడా కాళ్ళు చేస్తున్నాయి అయితే అవి నడుచుకుంటూ పోవట్లేదు కొందరు పెద్ద మనుషులు వాటిని గుట్టుచప్పుడు కాకుండా తరలిస్తున్నారు అలా చేయడం వీలు కాకపోతే ధ్వంసం చేయడం అనే ప్లాన్ బి కూడా అమలు చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి అదే ఇప్పుడు కలకలం రేపుతోంది కలవరం కలిగిస్తోంది ఫైల్స్ మాయం ఫర్నిచర్ తరలింపు కీలక పత్రాల ధ్వంసం కొత్త సర్కార్ ఇన్కమింగ్ పాత ఫైల్స్ అవుట్ గోయింగ్ దొంగలు వస్తున్నారు ఫైల్స్ జాగృత మాజీ మంత్రుల పేషీల్లో ఫైళ్లు మాయం క్యాంప్ ఆఫీసులో కీలక పత్రాల ధ్వంసం నిబంధనలకు విరుద్ధంగా ఫర్నిచర్ తరలింపు కొత్త సర్కార్ ఓవైపు కొలువు తీరుతుంటే పాత సర్కార్లోని మాజీ మంత్రుల పేషీల్లో చోరీలు కలకలం రేపుతున్నాయి అవి కూడా ఫైళ్లను మాత్రమే దొంగలించడం కలవరం కలిగిస్తోంది మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆఫీస్ నుంచి ఫర్నిచర్ తరలింపు దగ్గర మొదలైన రచ్చ రోజుకో పేషీ గంటకో ఫైల్ చోరీ అన్నట్లు సాగడం ఆందోళనకు దారితీస్తోంది తాజాగా వనపర్తిలో మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి క్యాంప్ ఆఫీసులో ఫర్నిచర్ ధ్వంసం బోధన్లో మాజీ ఎమ్మెల్యే షకీల్ కార్యాలయంలో ఫర్నిచర్ తరలింపు ధ్వంసం ఘటనల్ని కలకలం రేపుతున్నాయి ఓవైపు కొత్త సర్కార్లో కొత్త మంత్రులు తమ ఆఫీసుల్లో కొలువు తీరుతున్న వేళ మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేల ఆఫీసుల్లో ఫర్నిచర్కు కాళ్ళొచ్చి వాటంతట అవే నడుచుకుంటూ వెళ్లిపోతున్నాయి ఆ తర్వాత ఎవరికీ కనపడకుండా మాయమైపోతున్నాయి ఇక మబ్బు మసకేసి కాస్త చీకటి పడగానే మాజీ మినిస్టర్ల కార్యాలయంలో కీలక ఫైల్స్ కూడా కాళ్ళొచ్చేస్తున్నాయి అయితే అవి నడుచుకుంటూ పోవట్లేదు కొందరు పెద్ద మనుషులు వాటిని గుట్టుచప్పుడు కాకుండా తరలించేస్తున్నారు అలా చేయడం వీలు కాకపోతే ధ్వంసం చేయడం అనే ప్లాన్ బిని కూడా అమలు చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి తాజాగా సేమ్ సీన్ లో ఇటు వనపర్తిలో మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి కార్యాలయంలో జరిగాయి అక్కడ కూడా ఫర్నిచర్ తరలింపు విధ్వంసకాండ కార్యక్రమాలు యథేచ్ఛగా జరిగిపోయాయి దీంతో కాంగ్రెస్ నేతలు వనపర్తి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని సందర్శించారు ప్రజల సొమ్ము ధ్వంసం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు స్థానిక కాంగ్రెస్ నేత రాచాల మాజీ మంత్రి నిరంజన్ రెడ్డికి అధికారులు వత్తాస పలుకుతున్నారంటూ కాంగ్రెస్ నేతలు ఆరోపించారు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డిపై 420 కేసు బుక్ చేయాలంటూ వాళ్ళు డిమాండ్ చేశారు మరి ఇక్కడ చూస్తే ఏసీలు లేవు బాత్రూమ్ డోర్లు పక్కకు పోయినాయి ఇక్కడ రేకుల షెడ్ కూడా విప్పినట్లు మాకు లోపల కూడా షెడ్ విప్పింది మా దృష్టికి వచ్చింది అంటే వెల్డింగ్ చేసి కూడా కట్ చేసినట్టు కూడా మేము పరిశీలించడం జరిగింది ఒకటే అడుగుతా ఉన్నా నేను మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి గారికి సూటిగా నియోజకవర్గ ప్రజలు ఓటే లేదనే కక్షతోన ప్రజలపై ఈ విధంగా కక్ష సాధింపు చర్యలు తీసుకోవడం సమంజసమా ఇక బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ ఆఫీసులో కూడా ఇలాంటి శకలక ఘటన కలకలం రేపింది బోధన్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే షకీల్ అనుచరులు ఫర్నిచర్ తరలించే ప్రయత్నాలు చేశారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు కార్యాలయంలోని ఏసీలు ఫ్యాన్లు ఎల్ఈడి లైట్లు కుర్చీలు టేబుళ్లు వాటర్ ట్యాంకులు తరలించడానికి కొందరు యువకులు యత్నించారు కార్యాలయంలోని అద్దాలు ఫాల్ సీలింగ్ ని యువకులు పగలగొట్టారు పోలీసులకు కాంగ్రెస్ నాయకులు ఫిర్యాదు చేశారు సామాగ్రి తరలిస్తున్న వారిని కాంగ్రెస్ కార్యకర్తలు పట్టుకున్నారు ముగ్గురిని అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించారు అయితే అవి మాజీ ఎమ్మెల్యే షకీల్ సొంత సామాగ్రి అంటున్నారు ఆ యువకులు ఓటమిని అంగీకరించలేక ఎమ్మెల్యే అధికారిక నివాసం నుంచి కూడా ఫ్యాన్లు ఏసీలు ఆ నివాసానికి సంబంధించిన ఫర్నిచరు అన్ని లారీలకు లారీలు నింపుకొని వెళ్తుండగా మా కాంగ్రెస్ పార్టీ సైన్యం అది గమనించి మాకు చెప్పగా మేము వచ్చి పోలీసు వారికి ఇక్కడ ఫిర్యాదు చేయడం జరిగింది గతంలో ఎన్నడూ లేని విధంగా ఇలాంటి సంఘటనలు జరగడం కలకలం రేపడం మాత్రమే కాదు కలవరం కూడా కలిగిస్తోంది దీంతో ఫైళ్ల దొంగలొస్తున్నారు పారాహుషారనాల్సిన పరిస్థితి దాపురించింది ఫైల్స్ మాయం కాకుండా మంత్రుల ఆఫీసుల చుట్టూ పోలీసులు కాపలా కాయాల్సి వస్తోంది ఓవైపు కొత్త మంత్రులు తమ తమ పేషీల్లో కొలువు తీరుతుంటే మాజీ మంత్రుల కార్యాలయంలో ఫైళ్లు మాయమవ్వకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాల్సి వస్తోంది ఇక మొన్నటికి మొన్న రవీంద్ర భారతిలో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆఫీస్ నుంచి కంప్యూటర్లు ఇతరత్రా సామాగ్రి తరలింపును ఓయూ విద్యార్థులు అడ్డుకున్నారు ఆ రచ్చ సద్దుమణకక ముందే లేటెస్ట్ గా మాపటేల ఫైళ్ల మాయం సంచలనం రేపింది బషీర్బాగ్ లోని విద్యా పరిశోధన శిక్షణ సంస్థ నుంచి దుండగులు ఫైళ్లను తస్కరించి ఆటోలో తరలిస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు దాంతో దుండగులు ఆటోని వదిలి పరారయ్యారు ఇదే కార్యాలయంలో మాజీ మంత్రి సబిత చాంబర్ ఉంది ఫైళ్ల చోరీకి జరిగిన యత్నం హాట్ టాపిక్ గా మారింది
అటు పశు సంవర్ధక శాఖలో ఫైల్ చోరీ యత్నం ఘటనలో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఓఎస్డి కళ్యాణ్ పై కేసు నమోదు చేశారు పోలీసులు. కొన్ని ఫైళ్లను తీసుకెళ్లడమే కాకుండా మరికొన్ని ఫైళ్లను చిందరవందరగా పడేశారని ఆఫీస్ లోని సీసీ కెమెరాల్ని ధ్వంసం చేశారన్న వాచ్మెన్ ఫిర్యాదుతో తలసాని ఓఎస్డి కళ్యాణ్ సహా ఆపరేటర్ మోహన్ వెంకటేష్ ప్రశాంత్ అనే వ్యక్తులపై 5 సెక్షన్ల కింద కేసు ఫైల్ చేశారు నాంపల్లి పోలీసులు. ముఖ్యమైన ఫైల్స్ ని ఎత్తుకెళ్లినట్టు పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. ఏ ఫైల్స్ ఉన్నాయి, ఏవి మిస్ అయ్యాయి, కన్ఫర్మేషన్ కోసం ఫోన్ చేస్తే పశు సంవర్ధక శాఖ డైరెక్టర్ రామచందర్ రెస్పాండ్ కాలేదట. ఫైళ్ల మాయం కేసులో సెంట్రల్ జోన్ డీసీపీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో వైడ్ యాంగిల్లో ఎంక్వైరీ కొనసాగుతోంది. తలసాని సబిత ఆఫీసుల్లో ఫైళ్ల తరలింపు యత్నం జరిగిందనే ఆరోపణలు తాజా సంచలనమైతే మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బోధన్ క్యాంప్ ఆఫీసుల్లో ఫర్నిచర్ తరలింపు కల్లోలం మరింత తాజా సంచలనం. ఇక రీసెంట్ గా రవీంద్ర భారతి ప్రాంగణంలో ఉన్న మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆఫీసు నుంచి కంప్యూటర్లో ఫర్నిచర్ సహా డాక్యుమెంట్ల తరలింపు రచ్చ రోడ్డుకెక్కింది. ప్రభుత్వానికి చెందిన సామాగ్రిని ఎలా తరలిస్తారంటూ ఓయూ విద్యార్థులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ మేరకు కేసు కూడా నమోదైంది. టోటల్ ఎపిసోడ్ పై సీఎస్ శాంతకుమారి స్పందించారు. ఎమ్మెల్యేల క్యాంప్ ఆఫీసులో మంత్రుల పేషిల్లో సామాగ్రంతా ప్రభుత్వానిదేనన్నారు. ఒకవేళ సొంత వస్తువులు ఏవైనా ఉన్నా సరే సంబంధిత అధికారుల అనుమతి లేకుండా తీసుకెళ్లడానికి వీల్లేదన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా ఇప్పటికే సామాన్లు కానీ ఫైళ్లు కానీ తీసుకెళ్లి ఉంటే వాటిని రికవరీ చేస్తామన్నారు సీఎస్. ఎందుకు ఇలా జరుగుతోంది? నిజంగా ఫర్నిచర్ కంప్యూటర్లు ఇతరత్ర సామాన్లనే తరలించే యత్నం జరుగుతోందా, లేదంటే కీలక ఫైళ్లను మాయం చేసే ప్రయత్నం జరిగిందా? నిబంధనల ప్రకారం పేషీలోని సామాగ్రిని జీఏడీకి అప్పగించే ప్రయత్నమే తప్ప ఫైళ్లను తీసుకెళ్లలేదని ఒక వర్షన్. మరోవైపు ఫైళ్లను మాయం చేసేందుకు యత్నించారనే అభియోగాలపై పోలీసులు కేసులు నమోదు చేశారు కూడా. మరి ఏది నిజం, ఎవరు నిజం? జస్ట్ ఫర్నిచర్ తరలింపేనా, లేదంటే కీలక ఫైళ్లను మాయం చేశారా? అదే నిజమైతే ఫైల్ చోరీ కా పీచే క్యా హై కౌంతా అనే దానిపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. నిజానిజాలేంటో ఇక విచారణలో తేలాలి. ఇకపై ఈ తరహా ఘటనలో పునరావృతం కాకుండా అన్ని ప్రభుత్వ కార్యాలయాల వద్ద పోలీసు ఉన్నతాధికారులు భద్రత కట్టుదిట్టం చేస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ఫైళ్ల భద్రతకు అదనంగా మరిన్ని భద్రతా చర్యలు చేపట్టారు. పనివేళలు ముగిశాక అనుమతి లేనిదే ఎవరినీ ప్రభుత్వ కార్యాలయాల్లోకి అనుమతించకుండా చర్యలు తీసుకుంటున్నారు.